హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం. సో ఇక్కడ నేను రైస్ని 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. ఇక్కడ నేను గ్లాస్ చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని అలానే కొన్ని మెంతులు వేసుకొని 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1/2 సొరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న బియ్యం అలానే సొరకాయ ముక్కలు చిన్న అల్లం ముక్క అలానే కొంచెం జీలకర్ర కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా తీసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లో తీసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలి. సో ఇంకొంచెం పలచగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బ్యాటర్ని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఈ బ్యాటర్ని దోశలాగా వేసుకోవాలి. సో దీంట్లో మనం మినప్పప్పు ఏమైపోయినా సరే మన చక్కగా దోశలు వస్తాయి. అండ్ మనకి సొరకాయతో వేసామని అలా కూడా అనిపించదు, పిల్లలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. సో చూసారు కదా దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో. సేమ్ ఇలానే మీరు ఇందులోనే ఆనియన్స్ అవన్నీ కూడా వేసుకొని దోశల్ని వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.